Welcome to Homemakers Life Channel. Hi friends, ee roju nenu mee kosam chicken pepper fry chesi chupistunnanu. Indukosam kavalsina padarthalu 1/2 kilo chicken, 2 pachimirchi, 1 ullipai. Dani chinnaga tarukovali. Pepper powder 1 spoon. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్. ఇది ధనియాల పొడి తీసుకున్నా, ధనియాల పొడి 2 స్పూన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్, పసుపు కొద్దిగా, గరం మసాలా 1 స్పూన్. నేను చికెన్ ని ముందే 1/2 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టాను. ఇది మజ్జిగలో 1/2 అవర్ నానబెట్టినారనుకోండి చాలా మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్ గా కూడా ఉంటుంది తినేటప్పటికి. అయితే స్టార్ట్ చేద్దామా, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ముందే స్టవ్ ఆన్ చేసి పెట్టాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. దీంతో నేను రిఫైండ్ ఆయిలే వాడుతున్నా, మీకు ఏ ఆయిల్ కావాలన్నా వాడచ్చు. ఆయిల్ కొద్దిగా బాగా వేడెక్కండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలని వేసి ఫ్రై చేస్తున్నాం. కొద్దిగా దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఫ్రై కాబట్టి. బాగా రోస్ట్ చేసుకుందాం. దాన్ని ఉల్లిపాయ త్వరగా వేగాలంటే దీనికి ఒక పిట్కా కూడా ఉంది, సాల్ట్. ఉల్లిపాయలు వేగేటప్పుడు మనం దాంతో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. నేను వేసిన కొద్దిగా ఆనియన్కి మాత్రం అంతే. చికెన్కి మళ్ళీ వేసుకుందాం. ఈ చికెన్ మీకు కావాలన్నా 1/2 బోన్లెస్ చికెన్ అయినా వాడుకోవచ్చు, లేదంటే విత్ బోన్ అయినా వాడుకోవచ్చు. నేను విత్ బోనే వాడుతున్నా ఎందుకంటే డ్రై కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ డీప్ ఫ్రై మీరు చికెన్ చేసేటైతే బోన్లెస్ చికెన్లు అయితే చాలా బాగుంటాయి. ఫ్రైలో మీరు బోన్స్తో పాటు వాడినారంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. స్మెల్ భలే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టిన చికెన్ వేసుకుందాం. చికెన్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసినామంటే కొద్దిగా స్మెల్ అన్ని పోతుంది. కొద్దిగా బాగా ఫ్రై చేయాలి. దీంతో మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసి లైట్గా ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకుందాం. ధనియాల పొడి 2 స్పూన్లు. అన్నిటినీ బాగా మిక్స్ చేసి కొద్దిగా దీంతో సాల్ట్ వేసుకోండి. చికెన్కి ఎంత కావాలో అంత తగినంత మీరు సాల్ట్ వేసుకోండి.
దీని ఇలాగే కొద్దిగా 5 మినిట్స్ అలాగే పెట్టేద్దాం. ఆయిల్లో కొద్దిగా మగ్గనివ్వాలి. చూసారుగా ఆయిల్లో ఇలా కొద్దిగా అలా ఫ్రై చేసి మసాలా అన్ని బాగా చికెన్ పట్టింది. మనం దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాం ఒక 2 మినిట్స్ వరకు. మీరు కుక్కర్ చూసారుగా ఫ్రెండ్స్ చికెన్ ఎలా దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో మనం పెప్పర్ పౌడర్ గరం మసాలా 1 స్పూన్ వేసి బాగా కలిపెట్టుకుందాం. మీరు ఇందులో కావాలన్నా లెమన్ జ్యూస్ వేయచ్చు. దించేకి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే మన చికెన్ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్ మన చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని మీరు ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.